ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. దీనికి సంబంధించి జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కేజ్రీవాల్ గారి విచారణ ట్రాన్స్పరెంట్గా ఉండాలని, ఆయనకి ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ట్రయల్ జరగాలని చెప్పి, అదేవిధంగా ఆయన లీగల్ ఎవెన్యూస్ అన్నీ వాడుకునే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని, ఇండియాలో డెమోక్రటిక్ సిస్టమ్స్, రూల్ ఆఫ్ లా, స్టాండర్డ్స్ ఇన్ జుడిషియరీ ఇవన్నీ పాటించాలని చెప్పి జర్మనీ ఈ ప్రకటనలో తెలియజేసింది. దీన్ని భారతదేశం స్ట్రాంగ్గా ఖండించింది. ఇది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారం అని చెప్పి జర్మనీ రాయబారికి భారతదేశం ఇమీడియట్గా సమన్లు జారీ చేసింది. అంతేకాదు, ఇలాంటి వ్యవహారాల్లో జర్మనీ చోక్యం చేసుకోవడం చాలా తప్పు అని చెప్పి కూడా భారతదేశం తెలియజేస్తోంది. కేజ్రీవాల్ గారి అరెస్ట్ జరిగి 24 గంటలు కాకముందే జర్మనీ ఎటువంటి నియంత్రణ పాటించకుండా, ఎటువంటి సెల్ఫ్ రిస్ట్రెయింట్ పాటించకుండా ఈ విధంగా ప్రకటన జారీ చేయడం కరెక్ట్ కాదు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. మనం నార్త్ కొరియా కాదు, రష్యా కాదు, క్యూబా అంతకంటే కాదు. సో డెమోక్రసీ, ఇంకా మనకు సుప్రీంకోర్టు ఉంది, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పనితీరును మనం గమనించాలి. నిజంగా సుప్రీంకోర్టులో ఆయనకి ఎటువంటి రిలీఫ్ దొరకపోతేనో, లేదా ఇన్స్టిట్యూషన్స్ ఆయన వేధిస్తుంటేనో, ఆయన హ్యూమన్ రైట్స్ అబ్యూస్ ఆయనపైన జరుగుతుంటేనో, అప్పుడు ఇతర దేశాలు ఇలా జోక్యం చేసుకుని ఒక అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి 24 గంటలు కాకముందే జర్మనీ ఇలాంటి ప్రకటన జారీ చేయడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. జర్మనీ చూపించిన ఇటువంటి అత్యుత్సాహము అంతర్జాతీయ సంబంధాల్లో అంత మంచిది కాదు. ఇదే తప్పు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో గారు కూడా చేశారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో అసంబద్ధంగా, ఇమ్మెచ్యూర్గా మాట్లాడి చాలా తిప్పలు తెచ్చుకున్నారనమాట. కొంతవరకు అంతర్జాతీయ సంబంధాల్లో బ్యాక్ ఛానల్ డిప్లొమసీ కూడా పనికొస్తుంది అనమాట. కాబట్టి తొందరపాటు చర్యల్లో కాకుండా, తొందరపాటు ప్రకటన కాకుండా, కాస్త స్టెప్ బై స్టెప్ వెళ్తూ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ వాడితే దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇక్కడ భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలు, అంతర్గత వ్యవహారాలు, మన ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి చూస్తే కనుక, జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మ్యానిఫెస్టబ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. న్యాయం జరగటమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనిపించాలి. అందరికీ ఒకే నీతి ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ, పొలిటికల్గా వీక్గా లేదా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని అపోజ్ చేస్తూ వాళ్ళపైనే కేసులు పెడుతుంటే, ఇలాంటి అనుమానాలు ఇంటర్నల్గా వస్తాయి, ఎక్స్టర్నల్గా వస్తాయి. అలాంటివి రాకుండా చూసుకునే బాధ్యత, చట్టం అందరికీ ఒకేలా వర్తించేలా చూసుకునే బాధ్యత కూడా వ్యవస్థలకు ఉంది, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో.